ఇక వివరాలు చూసుకుంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. గురువారం ఉదయం 7 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రారంభం కానుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. ప్రచారం ముగియడంతో ఎన్నికల సంఘం పోలింగ్కు అన్ని ఏర్పాట్లు చేసింది. ఎన్నికల నిర్వహణకు బందోబస్తు ఖర్చు 150 కోట్లు అవుతుందని ఎన్నికల అధికారులు అంచనా వేశారు. రాష్ట్రంలో 3,26,02,799 మంది ఓటర్లు ఉండగా ఇందులో పురుషులు 1,62,98,418 మంది ఉన్నారు. మహిళా ఓటర్లు 1,63,101,705 మంది ఉన్నారు. ట్రాన్స్జెండర్లు 2,676గా ఉండగా సర్వీస్ ఓటర్లు 15,406, ప్రవాస ఓటర్లు 2,944 మంది ఉన్నారు. 18 నుంచి 19 ఏళ్ల వయసు కలిగిన ఓటర్లు దాదాపు 10 లక్షల మందికి చిలుకు ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 119 నియోజకవర్గాల్లో 2,290 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఇందులో పురుషులు 2,068 మంది కాగా మహిళలు 221 మంది ఉన్నట్లుగా ఎన్నికల అధికారులు తెలిపారు. వీరితో పాటు ఓ ట్రాన్స్జెండర్ సైతం పోటీలో ఉన్నట్లు వెల్లడించారు. పోలింగ్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఈసీ దివ్యాంగుల కోసం పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లుగా వెల్లడించింది. వీరి కోసం 21,686 వీల్చైర్లు సిద్ధం చేసినట్లుగా ఈసీఈ స్పష్టం చేసింది. 80 ఏళ్లు పైబడిన వారికి ఉచిత రవాణా సదుపాయం కల్పించనున్నట్లు వెల్లడించింది. ఇక బ్రెయిలీ లిపియాను ఓటర్లు స్లిప్పులు నమూనా బ్యాలెట్లు ఉంచినట్లుగా వివరించారు. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు 644 మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లుగా పేర్కొన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.